కొలసి 2:3 బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నాయందు గుప్తములై ఉన్నవి. ఈ రోజు దేవుడు మీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నవి. ఈ రోజు ఆయన వాగ్దానం మీతో ఉన్నది, బుద్ధి జ్ఞానము కావాలంటే దేవుని యొద్దకు రండి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని జ్ఞానం చేత నింపుతాడు అని దేవుని వాగ్దానం ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉన్నది. దైవిక జ్ఞానం కోసం అడగాలని దేవుడు మిమ్మల్ని ఈ రోజు కోరుతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, మీ యొక్క చదువులు ఆరంభించడానికంటే ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే, ఈ రోజు దేవా నీ జ్ఞానం చేత నన్ను నింపు, నీ బుద్ధి చేత నన్ను నింపుమని సొలొమోను వలె సమూయేలు వలె అడిగినట్లయితే దేవుడు మిమ్మల్ని జ్ఞానం చేత నింపుతాడు. ఏ పని మీరు ఆరంభించడానికి సిద్ధపడతా ఉన్నారో, ఏ బిజినెస్ మీరు ఆరంభించడానికి సిద్ధపడతా ఉన్నారో, ఏ స్కూల్ కు మీరు వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారో, ఏ కాలేజెస్ కు మీకు వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారో, మీరందరికీ కూడా దేవుడు దైవిక జ్ఞానం ఇచ్చి ఈ దిన వాగ్దానం ఉదయకాలము ఆశీర్వాదం చేత నింపి నడిపించునుగాక. మీరు నడవలసిన మార్గాన్ని దేవుడు తెలియజేయునుగాక. బుద్ధి జ్ఞానం చేత నింపి, దైవిక జ్ఞానం చేత నింపి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా నమ్మదగిన దేవా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నాయందు గుప్తములైన వాక్యం సెలవిచ్చిన విధంగా ఇప్పుడే ప్రతి ఒక్కరిని దైవిక జ్ఞానము చేత నింపండి. దైవిక జ్ఞానం ప్రతి ఒక్కరిలోనికి ఇప్పుడే వచ్చునుగాక. జ్ఞాన ప్రత్యక్షత గల మనస్సు వచ్చునుగాక. పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఇప్పుడే యేసు నామములు వారి జ్ఞానాన్ని పొందుకుందురుగాక. పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే ప్రతి ఒక్కరిని జ్ఞానం చేత నింపండి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం చేత నింపండి, సమూయేలుకి ఇచ్చిన జ్ఞానం చేత నింపండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఈ ఉదయకాలం దీవెన చేత నింపి వారి సంవత్సరం అంతా కూడా ఆరంభము నుండి దేవుని స్తోత్రమేసే వారు దైవిక జ్ఞానం పొందుకొని చదువుల్లో అందరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుటకు అభిషేకించండి. వారు చేస్తున్న బిజినెస్ లో ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడకు సహాయం చేయండి. ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా జీవించాలో దేవుని స్తోత్రమేసే పరిశుద్ధాత్మ దేవుని దైవిక జ్ఞానం చేత నింపి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించగలరని యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక, ఆమేన్.